అందరికీ శరార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా సుడు రెడ్ లైన్స్. కోటాను కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందట గొర్ల పంపిణీలా. అధికారులు కూడా ఉన్నారట ఎట్టెట్లా ఏం కథ అని విచారించే పనిలా. పిఎం సార్కు సీఎం సారు చెప్పుకుండట 11 గోసలు. ప్రధాని మోడీ మీదనే ముఖ్యమంత్రి సారు పెట్టుకుండట ఆశలు. ఆదాయపు పన్ను కట్టేటోళ్లకు ఇయ్యనే ఇయ్యరట రైతు బంధు. కాంగ్రెస్ సర్కారు ఇంకెన్ని కానూన్లు తెస్తుందో ముందు ముందు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కూడా వేసినట్టుండట సరికొత్త ఎత్తు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోని పెట్టుకోబోతుండట పొత్తు. మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు భక్తిగా కడుతున్నారట గుడి. ఇంకా కొన్నొద్దుల ఆలయం మొత్తం అయ్యేటట్టే ఉన్నదంట రెడీ. గొల్ల కుర్మలకు బరాబర్ అందవలసిన గొర్ల పథకంలో మొత్తం గోలుమాలు జరిగిందట. మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు కాగు నివేదిక అందినప్పటి సంది నిద్ర కూడా చక్క ఊతున్నాడో లేదో ఫైళ్ళన్నీ మర్రేసి తిర్రేసి మరీ ఎంక్వైరీ చేయిస్తున్నాడట. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ గొర్ర పథకం పేరుతోని అప్పటి గవర్నమెంట్నే గొర్రెలను చేసిన అధికారులు లీడర్ల కథ మంచిగా అరుచుకోమని ఇగో ఇట్లా మీటింగ్ కూడా పెట్టిండట. పశువుల శాఖ అధికారులతో పరిగట్టుకుని మరీ ఇట్లా మీటింగ్ పెట్టిండు. చిలకల్లో తిరిగే గొర్రెల కాడు నుంచి చెరువుల్లో చేసే శాప పిల్లల దాకా ఎవిడి మీద ఎంత పైకం ఆగం చేసిర్రు మొత్తం కూడా ఎంక్వైరీ చేయండి. ఎంతమందికి ఇస్తామన్నారు, ఎంతమందికి ఇచ్చిండ్రు, డీడీలు కట్టిన వాళ్ళు ఎంతమంది, కట్టినాక కూడా ఎంతమందికి రాలేదు, ఎందుకు ఇయ్యలేదు, ఇచ్చినట్టు గనక రికార్డుల్లో ఉంటే వాళ్ళు ఎంత పెద్ద పోటు అధికారులైనా యాక్షన్ తీసుకోర్రి, ఏసీబోలకు అప్పయెప్పుండ్రి, లెక్కలతో సహా వాళ్లే గక్కిస్తారు. ఇప్పటికీ కూడా 25% మంది అంటే రూపాయల పావులంతో మంది డీడీలు కట్టిర్రు, అయినా కూడా గొల్లను ఎందుకు పంచలేదు. 85,488 మంది పైసలు కట్టినా గానీ పంచకపోవుడు ఎనక మతలావేంది. ఏం తక్కువ 430 కోట్ల రూపాయలు కలెక్టర్ల ఖాతాలనే ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ అకౌంట్లో ఉంటే ఆ పైకం గుడ్లు పెడుతున్నదా? అటు శాప పిల్లలు ఇటు గొర్రె పిల్లల చరిత్ర మొత్తం నాకు తెలియాలనగానే పశువుల అధికారులు కూడా ఫైళ్లు తయారు చేసే పని ముంగటేసుకున్నారట. మరి ఎప్పటి వరకు భాగవతం బయటపడుతుందో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎం లెక్క వాడుకుంటుందట. అగో అప్పుల రాష్ట్రంలో కూడా ఆమ్దాని లేకున్నా ప్రజలను ఆదుకుంటున్నామని షే పార్టీ లీడర్లు చెవుల జోరిగలవలే చెప్తుండ్రు. అయినా ఎనీటైం పైసలను ఏటీఎం లెక్క వాడుకున్నాడు ఏంది, ఏమో సమజైత లేదంటారా? సమజ్ కావాలంటే సెంటర్ సర్కారును చక్కదిద్దుతున్న మోడీ సారు మాటలు ఇవ్వవలసిందే. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకు అప్నా నయా ఏటీఎం బనా లియా హై. ఇన్నరా నరేంద్ర మోడీ గారి నాలుకే మీదకి వెళ్ళి జాలువారిన అనిమిత్యాలు. కారు సర్కారు బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఉన్నకాడికి వాడుకుంటే ఇప్పుడొచ్చిన మలి సర్కారు కూడా కొత్త ఏటీఎం లెక్క చేసుకుని ప్రజల పైసలను లీడర్ల జేబులో నింపుకుంటున్నారు. తప్పితే జనంకు పావులంతు కూడా పాయిదా లేదు అన్న తరికల అనుకొచ్చుండు. తెలంగాణలో అంటే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ దోసుక తింటున్నాయంటే మరి వాళ్ళ బీజేపీ ఏలువడలో ఉన్న రాష్ట్రాల ముచ్చట ఏంది అంటే ఆ ముచ్చట చెప్తాడా ప్రధాన మంత్రుల వారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎకరాలకు ఎకరాలు ఉన్నోళ్లకు ఇందిరమ్మ సర్కార్ల రైతు బంధు ఇచ్చుడు కుదరదని ఖుద్దు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కదా. అసలైన అరువులకు అన్నదాతలకే రైతు భరోసా అని చెప్పిండు కదా. ఇదే రైతు బంధు మీద ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. ముఖ్యమంత్రి సార్ చెప్పిన ముచ్చట తీరుగా ఉంటే మట్టుకు రైతు బంధు అట్లా కూడా రాదట. అదేందంటారా చెప్తాపాన్రి. మరి రైతు బంధు రాకుండా ఉండే ఆ ముచ్చట ఏం చెప్పిండంటే ఏం లేదుల్లా, సర్కారుకు పన్ను కడతారు చూడుండ్రి, అగో అట్లా ఆదాయపు పన్ను కట్టేటోళ్ళు కూడా రైతు బంధు పథకానికి అరువులుగా అరట. ఎందుకంటే సర్కారుకే ఇన్కమ్ ట్యాక్స్ ఎల్లిస్తున్నోళ్ళు రైతులు ఎట్లా అయితారు గారు కదా అని ముఖ్యమంత్రి సారు పసిగట్టిండో ఏమో గాని రైతు బంధు పథకానికి వాళ్ళు మాత్రం అరువులు కాదు. ఆదాయపు పన్ను కట్టనులు మాత్రమే కాంగ్రెస్ సర్కారు ఇచ్చే రైతు భరోసా పథకానికి అరువులు అని ఏ మొహమాటం లేకుండా ముఖం మీదనే చెప్పేసిండు. ఇస్తేగిస్తే భూమిని నమ్ముకొని బురద దున్ని బురద తినే రైతులకిస్తే ఫాయిదా ఉంటది గాని ఇన్కమ్ ట్యాక్సులు కట్టుకుంటా ఇంట్లో వాడుకునేటోళ్లకు ఇస్తే ఏమొస్తుంది అన్న తరికల ఎగురం చేసిండట. కొందరైతే వాజీవే మరి పన్నులు కట్టేటోళ్లు ప్రభుత్వ పథకాలకు అరువులు ఎట్లయితారా అంటున్నారట. కానీ ఎన్నికల ముంగట కూడా ఈ వేవి చెప్పకుండా అధికారంలోకి వచ్చినాక ఇట్లా అరువులు అనరువులు అని అనుడు ఏందో, ఇది ముందుగాలని చెప్తే అయిపోవు కదా అంటూరు ఈ ముచ్చట ఇన్న కొందరు అరువులుగా అనులు. బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయట. అగో కుటుంబ పాలన నచ్చకనే గవర్నమెంట్ నౌకరికి రాజీనామా చేసి రాష్ట్రాన్ని కాపాడుతా అని కంకణం కట్టుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఏనుగు మీద కారును ఎట్లా ఎక్కించుకొని సవారీ చేస్తాడు అంటారా? ఇక అప్పుడు కొలువుకు రాజీనామా ఎందుకు పెట్టిండో, ఇప్పుడు కేసీఆర్ సార్ను ఎందుకు కలిసిండో కొందరికి ఎరుకున్నదేనట. ఇప్పుడైతే కేసీఆర్ సార్ ఇట్లా అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ
కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకుని సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరింటేనే అగ్గి మీద గుగ్గిలం అన్నట్టు నిప్పులు గక్కే కేసీఆర్ సారు ఇప్పుడు ఇట్లా అనుడు చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తున్నది కదా. ఓడలు బండ్లు అయితాయి, బండ్లు ఓడలు అయితాయి అని ఉత్తగనే అన్నారా. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరేమంటారో అనుండ్రి. ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతా ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ తోని బీభత్సమైన ప్రమాదం పొంచి ఉన్నదట. ప్రజలను ఆ ప్రమాదం నుంచి బయట పడేయాలంటే బీఆర్ఎస్ బీఎస్పీ తోనే సాధ్యమైతుందని మీటింగ్ లో మాట్లాడిరట. మరి ఇన్ని దినాలు కారు మీద చేసిన కామెంట్లు అన్ని ఏమైనట్టు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎటు మాట్లాడితే అదే రైట అంటారు ఈ ముచ్చటి నోళ్ళు. బీఆర్ఎస్ పార్టీతోని బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్న ముచ్చట ఆకునూరి మురళీసారి చెవులవాడంగానే అయ్యో ఎంత పని చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ గారు అని ఆగమాగం అవుతున్నాడట. అనగారిన వర్గాలకు అండదండగా ఉంటామనుకుంటే బహుజన సమాజ్వాదీ పార్టీని భారత రాష్ట్ర సమితిలో కలుపుడు ఏందని ఇగో ఇట్లా ఎక్స్లా రాసుకొచ్చాడు. ఎట్లా రెస్పాండ్ కావాలనో కూడా అర్థం కావడం లేదు ఆర్ఎస్పీ గారు. గత రెండేళ్ల సంది మీరు బీఆర్ఎస్ మీద భీకరమైన పోరాటం చేస్తిరి. మీరు ఎప్పుడే తప్పులైనట్టేనా? అప్పుడు దుర్మార్గుడి గాల పడ్డ కేసీఆర్ ఇప్పుడు హీరో అయ్యిండా? గాడిద మీద ఎక్కైనా పర్వాలేదు, మీరు ఎంపీ అవ్వాల్సిందేనా? ఐ అపాలజీ డంకీ అంటున్నాడు. అంటే నేను గాడిదని క్షమాపణ కోరుతున్నా. రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా? రాజకీయాల్లో ఇలువలున్నాయనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా? అన్యాయం పోలీసు బాసు, కరెక్ట్ కాదు మీ స్టెప్పు. యువత ఇంకా ఎవ్వరు నమ్మది. మిమ్మల్ని మీ రాజకీయాలను చూసినాక సారీ మిస్టర్ ఆర్ఎస్పీ బీఎస్పీ అని ఆకునూరు మురళి ఎక్సుల రాసుకొచ్చి ఆవేదన అంతా చెప్పిండు. అవు మరి అప్పటి టీఆర్ఎస్ పాలన సక్కగలేదనే పోలీసు కొలువుకు రాజీనామా పెట్టి పోరాటం సురువు చేసిండు. ఇప్పుడేమో ఎవరనైతే ఎత్తి పొడిచిండో మళ్ళా వాళ్ళనే ఏనుగు మీద ఎక్కించుకొని పోవాలని చూస్తున్నాడంటే ఏంది? ఇన్ని రోజులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుకున్నాం గానీ కాదు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని తెలిసింది అంటారు ఈ ముచ్చటి నోళ్ళు. తెలంగాణను సుడివెట్టిన మోడీ సారు మొత్తానికి మళ్ళా తిరుగు ప్రయాణం అయ్యిండు. అయితే సారు పోతుంటే ఉత్త చేతులతో పంపిస్తే ఏం బాగుండదు అనుకున్నాడో ఏమో. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్కు 11 కోరికలతో కూడిన వినతి పత్రం అందించిండట. మరి ఏమేం కోరికలో వరుసబెట్టి అన్ని నడుచుకుందాం పరి. తెలంగాణలో కరెంటు కష్టాలు పోవాలంటే మీరు రాష్ట్రం మీద ఓ కన్నేసి ఉంచాలి. హైదరాబాద్ లో మెట్రో అభివృద్ధి జరగాలంటే మీ ఆశీస్సులు ఉండాలి. మూసీలో మురికి పోవాలంటే మీ ముందు చూపు మా మీద ఉండాలి. తుమ్మిడి ఎట్టి ఎత్తిపోతల నీళ్లు ఎగిరి దుంకాలంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే జిమ్మేదారి తీసుకోవాలి. హైదరాబాద్ శ్రీశైలం మెయిన్ రోడ్డు అమరాబాద్ ఫారెస్ట్ ఏరియాల ఎలివేటర్ కారిడార్ కు సహకరించాలి. డిపిఆర్ తయారు చేసేందుకు మీరే డీప్ గా ఆలోచన చేయాలి. శ్రీశైలం పోయే యాత్రికులకు దక్షిణ తెలంగాణ దిక్కు రోడ్డు సౌలతులు చేయాలి. ఇప్పటికీ ఏం తక్కువ 10 లక్షల కుటుంబాలకు నీళ్లు అందుతలేవు. ఇంటికి నీళ్లిచ్చేందుకు మీరే ఎగురం చేయాలి. తెలంగాణలో జిల్లాలు పెరిగినాయి. పోలీసు కమిషనరేట్లు పెరిగిన దానికి తగ్గట్టు ఐపీఎస్లను పెంచాలి. షామీర్పేటలో 1038 ఎకరాలు లీజ్ అయిపోయిన ఫీల్డ్ ఫైరింగ్ భూములున్నాయి, అవి తిరిగి వాపసు ఇయ్యాలి. ఐఐటి నల్సార్ సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు పేరు మోసిన పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు కాలేజీలు ఉన్నాయి, అవిటికి కూడా సెంట్రల్ సర్కారు నుంచి సాయం అందించాలి. భారత్మాల పరియోజన పథక కింద రోడ్లు ఓపిస్తున్నట్టే ప్రాజెక్టుల టెండర్లు ఆగిపోయినాయి, అవి కూడా బిరబిర అయ్యేటట్టు చూడాలి. సెమీ కండక్టర్లు తయారు కావాలంటే సెంట్రల్ సర్కారుతోనే అవుతుంది కాబట్టి కరెంటు సామాన్లు తయారు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడాలని ఇట్లా అవన్నీ కూడా పొల్లు పోకుండా రాసి పిఎం సార్ చేతుల్లో కాగితాలు పెట్టిండు సీఎం సారు. రేవంత్ గారు మీరింత మంచిగా ఇవ్వరిచ్చినాక నేను కూడా ఇయ్యకుండా ఉంటానా అని చెప్పిండు కావచ్చు అంటారు ఈ ముచ్చటి నోళ్ళు. 2008 సంధి ఏ ఉద్యోగం సద్యోగం లేక ఉత్తగనే ఉంటున్నాము. అవ్వయ్యలకు భారమైన తప్పితే మాతోని వాళ్లకు పైసా వంతు పాయిదా లేదు. తిండి దండు కానీ ఎత్తి పొడిచినోళ్ళే ఎక్కువైనరు. పెద్ద మనసు చేసుకుని ముఖ్యమంత్రి సారు మాకు కొలువులు ఇయ్యాలని ప్రజాభవన్ కు చేరుకున్నారట 2008 డిఎస్సి బాధితులు. వామో 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 మాలేస్క మందే వచ్చిండ్రు కదా. ఏం తక్కువ 300 మంది కంటే ఎక్కువనే మందికి కొలువులు రాక 16 ఏండ్లు అవుతున్నదట. తెలంగాణ రాకముందు నుంచి కూడా మా బతుకులు ఇట్లనే ఉన్నాయి. మా ఈడోళ్లకు పెళ్లిలైనయి, నౌకర్లు కొట్టిర్రు, లగ్గాలు చేసుకుని మంచిగా వాళ్ళ పిల్ల పాపలతోని ఉంటుర్రు. ఇప్పుడు వాళ్ళ పిల్లలే లగ్గాలకు కూడా వచ్చిండ్రు. అయినా గానీ ఇండ్లున్న ఇంకా కొంతమంది కూడా లగ్గాలు కానట్టున్నాయి అన్నట్టే ప్రజాభవన్ లో ఇట్లా కూర్చొని వాళ్ళ ఆవేదన చెప్పుకుంటురు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఏదో కొలువిస్తే చేసుకొని బతుకుతామని కాంప్రమైజ్ అయ్యేటట్టే ఉండ్రు అంటురు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.
ఏడికి పోయినా కానీ భారతదేశ ప్రధాని గుళ్ళకు పోవుడైతే మానడు. ఆలయాల్లో ఉన్న దేవుళ్ళను దర్శించుకొని అయ్యవార్ల ఆశీర్వాదాలు తీసుకుంటాడు కదా. తెలంగాణకు వచ్చినాక కూడా సికింద్రాబాద్లో ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి గుడికి పోయిండు. ఇగో ఇట్లా దండాలు పెట్టుకొని దర్శనం చేసుకుండు. పల్లెముల కొబ్బరికాయ పెట్టిన శంభును పట్టుకుండు. అయ్యవారు మంత్రాలు చదువుతుంటే మహాశక్తి అమ్మవారు మహాంకాలిని మనసులో తలుచుకుండు. గుడి చుట్టూ తిరిగి దండాలు పెట్టి పరదక్షిణ చేసిండు. ఒంగుకి అమ్మవారికి దండాలు కూడా పెట్టిండు. గోత్రనామాలు చదివి అయ్యవార్లు ఆశీర్వాదాలు అందిస్తే అందుకున్నాడు. అమ్మా మహంకాళి ఢిల్లీకెళ్ళి వచ్చి మరీ నీకు మొక్కులు ముఠ చెప్పుకున్నా. ఈ తేప కూడా మళ్ళా బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టు దేవేనార్ది వెట్టుతల్లి అని కూడా మొక్కిండేమో అనుకుంటుర్రు. భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని దర్శించుకున్న మోడీ సార్ను చూసినోళ్ళు. మల్లారెడ్డి కాలేజీలో మళ్ళా బువ్వల పురుగులు వచ్చినాయట. లొట్టలేసుకుంటూ తిందామనుకుంటే అన్నంలో లుకలుకలు బారుతున్న పురుగులను చూస్తేనే తినబుద్ధి అయితలేదని కాలేజీల విద్యార్థులు కస్సు బుస్సుమంటురు. మళ్ళా మళ్ళా మల్లారెడ్డి కాలేజీలో పెట్టే బువ్వల పురుగులు వచ్చుడేంది, ఎందుకు మారతలేరో ఏం కథను అరుచుకుందాం పరి. సెల్ఫోన్ల వీడియోలు తీసుకుంటా మల్లారెడ్డి కాలేజీల గంటెలు దింపి వంటలు చేసేటోళ్ళ ఘనకార్యాన్ని వివరిస్తురు. వాళ్ళేం చేస్తారు చెప్పుర్రి, మల్లారెడ్డి ఏ సరుకులు సామాన్లు అయితే పంపిస్తాడో అవిటినే వండి పెడతారు. ఇట్లా అన్నంల సీపిరి పుల్లలంత దొడ్డు పురుగులు వస్తున్నాయట. ఒక అన్నంలోనే కాదు, అంచుల పెట్టిన తీయటి స్వీట్లో కూడా పురుగులు తిరిగినట్టే ఉన్నాయట. ఇట్లనే ఉంటారా ఈ కూడును? కనీసం కుక్కలన్న ముడతాయా? ఇసొట్టి కూడు పెట్టి మా పానాలతోని అష్టాశమ్మ కైలాసం ఆడుతుంటే ఎట్లా ఊకుంటాము? ఈ అన్నంను మల్లారెడ్డి ఇంటోళ్ళు తింటారా? వాళ్ళింటోళ్లే మనసులు గాని మేం కాదు. మా దగ్గర లక్షల ఫీజులు గుంజుకుంటా ఇట్లనేనా కూడు పెట్టేది? ఎన్ని మాటలు చెప్పినా మళ్ళా మళ్ళా పురుగులు వాడ బువ్వ పెట్టుడు ఏందని ఫుల్లు గరమైతుండ్రు. మల్లారెడ్డికి మస్తు కాలేజీలు ఉన్నాయి. ఏ కాలేజీలు అంటే మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల. ఓ మల్లన్న, మల్లె పువ్వులోనే ఉండవలసిన బువ్వల మల్లెలే ఎల్లుతున్నాయట. వీటి కథేందో చూడంటురు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీల మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మొదలుపెట్టి మహేందర్ రెడ్డి దాకా అందరూ శాతగాని ఎదవలు సన్నాసులు అట. ఓ ఇవే కాదు ఇంకా మలస్క మాటలు అన్నాడు కేటీఆర్ సారు. మరి మాజీ మినిస్టర్కు ఎదవలు సన్నాసులు అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఏడొచ్చింది అంటే ఇగో ఈడ 100% చెప్తున్నా, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా డగుల్ బాజీలు సన్నాసులు చాతగాని వెదవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా. ఇన్నరా మరి కేటీఆర్ సారు అసొంటి మాటలే మాట్లాడా అని మొన్ననే అని ఇప్పుడేమో శాతనైతే దమ్ముంటే ధైర్యముంటే రోడ్లు సడకులు ఓపియాలే గాని మంజూరైన బంధు పెట్టుడు ఒక లీడర్ చేసే పనేనా? 14 కోట్ల రోడ్డును రద్దు చేసుడు కాదు, నేను 2 లైన్ల రోడ్లు ఓపించిన, నువ్వు 4 లైన్ల రోడ్లు చేపించి ప్రజలతోని మెప్పు పొందాలే గాని ఇట్లా తప్పుకుంటే ఎట్లా అని అనుకోచ్చుండు. కానీ ఎదుటోళ్లను ఎత్తేయాలన్నా ఎత్తుకోవాలన్నా అటు రేవంత్ రెడ్డి సార్తోనే ఇటు కేటీఆర్ సార్తోనే అవుతుంది అంటూరు ఇద్దరి గుణగణాలు చూసినోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ప్రజాభవన్కు పోయి కలుద్దామన్నా కలుస్తలేడని పరిచయం అవుతున్నోళ్లకు ఇక సీఎం సారు ఎప్పటికీ కన్నముంగండే ఉండబోతున్నాడట. అగో కలవనంత బిజీగా ఉండే రేవంత్ రెడ్డి సారు కన్నముంగడ ఉండు ఎట్లా సాధ్యమవుతుంది అంటారా? ఇక ఈయన మాటలు అంటే ఎట్లనో మీకే ఎరకైతుంది. నేను రేవంత్ రెడ్డి గారికి గుడి కట్టడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 19వ తారీఖున మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం మునిపాకల గ్రామంలో పంచాంగాన్ని తిర్రేసి మర్రేసి అయ్యవార్లు మంచి ముహూర్తం పెట్టిరట. 19 తారీఖు నాడు 9 గంటలకు చూడసక్కని గడియల్లా సీఎం సార్ గుడికి భూమి పూజ చేస్తారట. అంటే చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనల్ని పొందుతూ అదే దేవుడైతే మనం మొక్కితే కోరికలు దీవిస్తాడో అలాంటి కోరికలు ఏమనుకున్నా ఈయన ప్రజల బాగు మంచి చేస్తుంది కాబట్టి. మలి సర్కార్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు దేవుని రూపంలో దర్శనం ఇయ్యబోతుండ అన్నట్టు. మరి గుళ్ళె దేవుళ్ళ విగ్రహం పెట్టినట్టు సారు విగ్రహం కూడా ఆలయంలో పెట్టి నిత్యం అర్చనలు అభిషేకాలు ధూపదీప నైవేద్యాలు కూడా పెడతారు కావచ్చు. గుడి గడితే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే దేవుడు మెచ్చుతాడు, భక్తులను నచ్చుతాడు అంటారు. మరి అవి అన్ని ఉంటాయా అంటే గుడి గడినాక తెలుస్తుంది. కానీ బతుకున్న మనిషికి అది ముఖ్యమంత్రికి ఆలయం కట్టాలనే ఆలోచన వచ్చిన ఈ అభిమానులను తారీఫ్ చేయవలసిందే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట్లు ఎట్టున్నాయి? బాగున్నాయి కదా. మలమల తెస్తూనే ఉంటాం, మీకు వినిపిస్తూనే ఉంటాం. మన బాలన ముచ్చట్లు బాగానే చూస్తున్నారు, ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇట్లనే ఆదరించుకుని ఉంటాం. మరి సెలవు శనార్థి దండం.